హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సర్వశిక్ష అభియాన్ నుండి నన్ను చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ఆ రిజల్ట్ అనేది డిక్లేర్ చేశారు, స్కోర్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకున్నారు చాలామంది. అయితే డిస్ట్రిక్ట్ వైజ్గా మనకి ర్యాంక్స్ అనేవి ఎలా అలాట్ చేశారు, డిస్ట్రిక్ట్ వైజ్గా ఇవ్వలేదు అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. దానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు డిస్ట్రిక్ట్ వైజ్ కావాలనుకుంటే ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అయిన SSA.telangana.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. ఇక్కడ అనౌన్స్మెంట్స్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇది కనిపిస్తుంది. ఇక్కడ అనౌన్స్మెంట్లో క్లియర్గా ఇచ్చారు, డౌన్లోడింగ్ ఆఫ్ ర్యాంక్ కార్డ్ ఇస్ హోస్టెడ్ ఇన్ వెబ్సైట్, ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ కన్సర్డ్ 12 డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీస్. ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆయా డిస్ట్రిక్ట్ డిఈఓని కన్సల్ట్ చేయమని ఇక్కడ ఇచ్చారనమాట. కాబట్టి మీరు ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు డిఈఓని వెళ్ళి కలవండి, మీ సర్టిఫికేట్స్ జీరాక్స్ సెట్ ఒకటి తీసుకొని డిఈఓని వెళ్ళి కలవండి ఫ్రెండ్స్. మీకు హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు చెప్పాను. ఇది హాల్ టికెట్ నెంబర్ వేసిన తర్వాత మీకు స్కోర్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. స్కోర్ కార్డ్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఆ ర్యాంక్ కార్డ్తో పాటు ఆ స్కోర్ కార్డ్తో పాటు మీ సర్టిఫికేట్ సెట్స్ ఒకటి తీసుకొని డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ని, ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక డిఈఓ ఉంటారు, ఆ డిఈఓని కలవండి, డిఈఓ ఆఫీసర్స్ని కలవండి. దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ వాళ్ళు చెప్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఇప్పటివరకు మా దగ్గర ఉన్న అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము అందించే అప్డేట్ మీ వరకు త్వరగా చేరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అవసరమైన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య టీవీ.